28th నేను తెలుగు రిలీజ్ చేస్తానని నేను ఫిక్స్ అయ్యా. కానీ నాకెక్కడో నాకు తమిళనాడులో రెడ్ జాయింట్ వారు సినిమా చూసి ఇంతకంటే గొప్ప సినిమా నేను చూడలేదని ఉదయ్ స్టాలిన్ గారు నా సినిమా కొన్నాడు. అలాగే కేరళలో సినిమా చూసి కేరళ #1 డిస్ట్రిబ్యూటర్ గోకులం గోపాలన్ సార్ సినిమా చూసి నేను నా లైఫ్లో 55 ఇయర్స్లో ఇలాంటి సినిమా చూడలేదు సార్ అని చెప్పి నా సినిమా తీసుకున్నారు. అలాగే కర్ణాటకలో KGF సినిమా ప్రొడ్యూస్ చేసిన వారు నా సినిమా చూసి ఇలాంటి సినిమా మేము చూడలేదు అని చెప్పి నా సినిమా కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. తెలుగులో సిద్ధార్థ్ సినిమా ఎవరు చూస్తారని అడిగారు. సిద్ధార్థ్ సినిమా ఎందుకు చూస్తారండి, ఎవరు చూస్తారని అడిగారు. నేను ఒక మంచి సినిమా తీస్తే నా ప్రేక్షకులు నా సినిమా చూస్తారని నేను చెప్పాను. మళ్ళీ చెప్తున్నా, ఇది 28th రోజు రిలీజ్ అవ్వాల్సిన సినిమా. నా సినిమా తెలుగు ప్రేక్షకులు ఎందుకు చూస్తారు, ఎవరు చూడరు అని చెప్పి నాకు కరెక్ట్గా థియేటర్స్ దొరకటం జరగలేదు. సో ఆ టైంలో నాకు వచ్చి నేను నీతో ఉన్నానని చెప్పి నాకు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసింది ఏషియన్ ఫిల్మ్ సునీల్ గారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సునీల్ గారు, జాన్వి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇంతకంటే మంచి సినిమా నేను తీయలేను సార్, నిజంగా చెప్తున్నాను నేను. సో ఈ సినిమా మీరు చూడండి. నేను మళ్ళీ ఈ సినిమాలో ఇది ఉంది అది ఉంది సినిమాకి రండి బొమ్మరిల్లు నువ్వు వస్తానంటే ప్రేక్షక దేవుళ్ళు మీరు స్టార్ చేసిన కుర్రోడు ఇదంతా నేను ఆల్రెడీ చెప్పేశాను. అదంతా మళ్ళీ నేను విజిటింగ్ కార్డ్ ఇచ్చేలా అవ్వకూడదు. నేను ఇక్కడ ఇంకా చెప్తున్నాను, నేను అడుగుతునే బ్యాచ్ కాదు నేను. సో నేను మీ దగ్గర అది అడగలేదు. మీకు సినిమాల మీద నమ్మకం ఉంటే, మీకు సినిమాలు అంటే ఇష్టం ఉంటే థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూడండి. ఈ సినిమా చూసి సిద్ధార్థ్ సినిమా మేము తెలుగులో చూడము అని మీకు అనిపిస్తే నేను ఇక్కడ నుంచి నేను ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టానండి. నేను రాను, నేను ఎక్కడో ఉంటాను, నేను ఇక్కడ రాను నేను. ఎందుకంటే తెలుగు సినిమా చూసేవాళ్ళు ఆడియన్స్, తెలుగు సినిమా తీసేవాళ్ళు, అమ్మేవాళ్ళు